హాయ్ అండి అందరికీ, నేను మీ మన్మధరాజ. ఇండియా వచ్చేసి మనం ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మనం ఏ చేసినా ఒక మాస్టర్ మాస్టర్ బాగుండాలి. నేను టీచ్ చేస్తాను, ఒకవేళ బంగారం కొట్టిస్తే హైప్గా అయిపోవచ్చేమో. షాపింగ్ మాల్లో కొట్టేస్తే పెద్దగా అయిపోవచ్చేమో. ఇది వద్దు. ఫైనల్గా ఒక ఐడియా వచ్చిందిరా, ఓ ఏటీఎం. అది కానీ కొట్టామే అనుకో, ఒక్క రేంజ్లో ఉంటా. అది దొరికామనుకో బెయిల్ కూడా ఉండదురా. వాచిపాతి ఉన్న ఫలంగా మనం ఎంత పెద్ద స్థాయికి ఎలా వెళ్ళగలం డబ్బున్న వాళ్ళ చెప్పండి. మనం అంబానీ స్థాయికి వెళ్ళాలి. ఎలా? అంబానీ స్థాయికి వెళ్ళలేమా? వెళ్తాం. ఒక ఇబ్రహం లాగా, ఒక అంబానీలాగా మనం కూడా చాలా రిచ్గా తయారవుదాం. అదే ప్లాన్ చేస్తాం. ఇక ఏముంటుందంటావు? ఓకే, సరైన వాడిని ఎవరినైనా ఒక్కడిని ఆ పెద్ద నాయకుడిని లేపేసామనుకో, మా కోట్లే ఆయన్ని చంపేశామనుకో, మన కోట్లే దొరికితే ఉతుకుడే. ఎలా ఏ స్థాయికి వెళ్తాం? ప్రతీది చెప్పింది ఇట్లా అన్ని ఉతుకుడే కొట్టుడే అని వస్తుంది. మరి ఎప్పుడు వెళ్తాం పై స్థాయికి? అన్నిదే చూస్తున్నాను, నాకు అంత చెక్కట్లేదు. ఏది చేసినా దొరుకుతాం, మరి దొరకకుండా ఇంకేదుంది? మరి కొద్దు చిన్న చిన్న దొద్దు పెద్ద పెద్ద బ్యాంకులోకి వెళ్ళి పెద్ద పెద్ద కంట్రీనే పెద్ద బ్యాంక్నే కొట్టేస్తే అదే బెటర్ లాగుంది. చూద్దాం. ఓకే, అది కానీ కొట్టామే అనుకో, మన ట్రెండ్ మారిపోయే లెవెల్ రేంజ్ ఉన్న ఫలంగా మనం అవ్వలేము. ఇదే కరెక్ట్. అందుకే మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని చేసి మనం వెళ్దాం. ఇలా కాదు, ఓ ఈ అక్కడికి వెళ్ళి పొరపాటున ఆడ దొరికిపోయినా మనకి ఉతుకుడు శాక్షన్ తప్పదేమో. గట్టి నిర్ణయం తీసుకొని ఏదో ఒక రోజు మనం పై స్థాయికి వచ్చే విధంగా చూస్తా, మంచి ట్రిక్ ఆలోచిస్తా. ఓకే, ఈ రోజుల్లో నిజాయితీకి ఇల్లుడికి ఏమీ లేదురా, రివర్స్లో ఇల్లుడికి ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి ఆ పథకం మీద మనం వెళ్దాం. ఓకే, నాలురా ఈ వింతగాదా. అందుకే మనము కూడా ఒక అంబానీలా, ముఖేష్ అంబానీలా అవ్వాలంటే ఆ మాత్రం ప్రయత్నం చెయ్యాలి. యా చేస్తా. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.